వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు కానీ ఆ ఇంట్లో కనుక ఆచారం లేదనుకుందాం ఆ ఇంట్లో ఒక పద్ధతి ఒక సాంప్రదాయం అది లేకపోయినప్పుడు పెద్దలని అనుసరించి చేయవలసినటువంటి విధి విధానం మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం మనకి చెప్పినటువంటిది అంటే దాని అర్థం ఏంటి ఇంట్లో పెద్దలని మనం గౌరవించని పక్షంలో సమాజంలోకి వచ్చి సమాజాన్ని గౌరవించలేము అలాగే ఇక అమ్మవారిని ఏం గౌరవిస్తారు భగవంతుడు అనే ఒక సుప్రీం పవర్ని కూడా మీరు గౌరవించేటువంటి విధానం మీ దగ్గర ఉండదు అందువల్ల కుటుంబ ఆచారాలని మొట్టమొదటిగా మనం గౌరవించాలి కుటుంబ ఆచారం తర్వాత ఆ ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా కలిసం పెట్టి చేసుకుంటారు ఆ కలిశంకి ముక్కు చెవులు కళ్ళు అన్ని పెట్టి అలంకారం చేసి చీర కట్టి ఆ రకంగా చేసుకుంటారు మరికొంతమంది అయితే ఒక ప్రతిమని తయారు చేసుకొచ్చి అది పెట్టుకుంటారు ఇంకా మరికొంతమంది అయితే ఓ వెండిదో బంగారంతో కొనుక్కొచ్చి అమ్మవారి రూపుని పెట్టి చేసుకుంటారు మరికొంతమంది అయితే చక్కగా లక్ష్మీదేవి యొక్క ఫోటోని పెట్టుకుని దానికే పూజ చేసుకుంటారు ఇంకా కొంతమంది ఉన్నారు పసుపు గౌరమ్మని చేసుకుని ఆ గౌరమ్మకే లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకొని పూజ చేసుకుంటారు ఏది ఏమైనా శ్రావణ శుక్రవారం రోజు ఇంకా ఈ సంవత్సరం రోజులు వీళ్ళు పూజలు చేసుకోకపోయినప్పటికీ ఈ శుక్రవారం రోజన్నా అమ్మవారిని తలుచుకుంటారు నలుగురు ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకుంటారు అని ఈ సనాతన సంప్రదాయం మనకి నేర్పినటువంటిది అందువల్ల ఎన్ని రకాల సంప్రదాయాలున్నా ఎన్ని రకాల పద్ధతులు ఉన్నా చేయవలసిన విధి విధానం ఏమిటి అని అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేయడము మనసు లేనిదే అక్కడ పూజ అనేది కాదు అందువల్ల ఏం చెయ్యాలి దానికి ఏదో ఆభరణాలు తీసుకొచ్చి పెట్టాలను లేదంటే బంగారు రూపే కొనుక్కు రావాలనో ఇలాంటి విషయాలు అసలు మన సంప్రదాయంలో లేవు అయినప్పటికీ మన వాళ్ళందరూ వ్యాపార రీత్యా చేసేటువంటి విధానాలన్నీ ప్రతిసారి బంగారం కొనుక్కోవాలి కొనుక్కోవాలని చెప్పడం వల్ల వరలక్ష్మి వ్రతం వస్తున్నది అంటే బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనుక్కు రావాలేమో కొనుక్కొస్తేనే వరలక్ష్మి వ్రతమేమో అమ్మో లేకపోతే ఏమవుతుందో అని ఇంకొకటి ఏంటంటే అమ్మవారి పూజ చేసేటప్పుడు ఆర్భాటం అవసరం లేదు చక్కగా పద్ధతిగా శుచిగా శుభ్రతగా ఉండి ఆ రోజు సూర్యోదయానికంటే ముందరే నిద్రలేచి ఇళ్ళు వాకిళ్ళన్నీ చక్కగా శుభ్రం చేసుకుని వాకిట్లో గుమ్మానికి మామిడి కట్టుకుని అలాగే గడపకి పసుపు రాసుకుని ఆ ఇంట్లో లక్ష్మీదేవిలాగా ఆ స్త్రీమూర్తి ఉండాలి అది ఈ వరలక్ష్మి వ్రతానికి ఉండేటువంటి గొప్పతనం వరాలు ఇస్తుంది కదా అమ్మవారు ఏ వరం కావాలంటే ఆ వరం ఆవిడ ఇస్తున్నప్పుడు మనం ఆవిడకి తగ్గట్టుగా మనం కూడా ఉండాలిగా వరలక్ష్మి అని మనం చెప్తున్నప్పుడు ఆ రకంగా కనుక అమ్మవారిని తయారు చేసుకుని హాయిగా చక్కగా పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులు అందరూ చేసుకునేటువంటిది పెద్దవాళ్ళు చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు అలాగే ఇంట్లో చక్కగా ఆ యజమాని కూడా కూర్చుని చేసుకోగలిగేటువంటి పూజ ఏదైనా ఉన్నది అని అంటే ఈ వరలక్ష్మి వ్రతమే కాబట్టి దీనికి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఆచారాలు ఉన్నాయి ఎవరంటే వాళ్ళు చేసుకోవచ్చా అంటే దాని అర్థం ఇదే